శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. జోషి టీవీ ప్రేక్షకులకు నమస్కారం, స్వాగతం, సుస్వాగతం. ఉద్యోగమా వ్యాపారమా ఏం చేస్తే కలిసి వస్తుందండి? చాలా ఆందోళన ఉన్నా. ఈ ప్రశ్న మీ లోపల కదులుతుందా? అయితే ఈ వీడియోని చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఉన్నత స్థాయికి ఎదగాలన్న ఆలోచనలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. డబ్బు సంపాదించాలి, సమాజంలో చక్కని గౌరవాన్ని సంపాదించాలి అన్న ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే మరి డబ్బు బాగా సంపాదించాలండి, ఏం చేయాలి? ఉద్యోగమా వ్యాపారమా? ఆఫ్కోర్స్ వ్యాపారమే కదా, వ్యాపారం చేస్తేనే ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు. స్థిరంగా ఉండాలి, ఎలాంటి ఇబ్బందులు వద్దు, మానసిక ప్రశాంతంగా ఉండాలంటే ఏంది? ఉద్యోగం. ప్రభుత్వ ఉద్యోగం అయితే ఇంకా హాయిగా అన్న ఆలోచన అందరికీ ఉంటుంది. మరి ఉద్యోగమా వ్యాపారమా ఏం చేయాలి? దీనికి మొట్టమొదటిగా మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ చాలా ఇంపార్టెంట్. ఇవి తీసుకొని ఏం చేయాలి? జ్యోతిషాస్త్ర పండితుడిని సంప్రదించాలి. సరే, సంప్రదిద్దురు కానీ నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్త విందురు. జాతకంలో కీలకంగా ఏ ఏ గ్రహాలు బాగుండాలి అని అంటే, వ్యాపారం చేయాలి అనుకుంటే కనుక గురుగ్రహము శుక్రగ్రహం బాగా అనుకూలంగా ఉండాలి. గురు శుక్రులు అనుకూలంగా ఉన్నారే అనుకోండి, మీరు వ్యాపారం బ్రహ్మాండంగా చేయొచ్చండి, మిమ్మల్ని ఎవ్వరు ఆపలేరు, మీరు సక్సెస్ అవుతారు 100%. ఉద్యోగం చేయాలి అని క్షేత్రంలో ఉన్నారనుకోండి, చంద్రగ్రహం బాగా ఉండాలి, లేకపోతే చంచలం, ఉద్యోగం ఒక దగ్గర చేయలేరు, నిలకడగా ఉండలేరు. మొదలు చంద్రుడు బాగా ఉండాలి. సరే, ఆ విషయం పక్కన పెడదాం, చంద్రుడు ఇద్దరికీ సమానమే. కీలకంగా ఉండాల్సిన గ్రహము బుధగ్రహము. బుధగ్రహము రవిగ్రహము ఈ రెండు గ్రహాలు బాగా మంచిగా ఉండాలి. అలా ఉన్నప్పుడే ఉద్యోగ క్షేత్రంలో రాణిస్తారు, లేకపోతే రాణించడం కష్టం. సరే, వృత్తి వ్యాపారాలు కొన్ని ఉంటాయి కదా, మరి అంటే ఇటు ఉద్యోగం లాగానే ఉంటుంది, ఇటు వృత్తి చేసినట్టుగానే ఉంటుంది. లైక్ అడ్వకేట్స్, వాళ్ళు ఉద్యోగం లాగానే కానీ వ్యాపారం అది, ఉద్యోగ వ్యాపారం అది. అలాంటి వాళ్ళకి ఏ గ్రహాలు బాగుండాలంటే శనిగ్రహం బాగా ఉండాలి. శని అనుకూలంగా ఉన్నాడనుకోండి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు బాగా కలిసి వస్తుంది. ఎందుకోసం అంటే శని సేవకా కారకుడు, సేవల్ని ఇచ్చేటువంటి వాడు. శనిగ్రహము బాగా ఉండాలి. ఎవరైనా రెస్టారెంట్ బిజినెస్లో కానీ ఏ బిజినెస్లో అయినా సక్సెస్ అయ్యారనుకోండి, వాళ్ళకి శనిగ్రహం బాగా ఉందని అర్థం. ఇక వ్యాపారం లోపల వేరియేషన్స్ ఉంటాయి. రియల్ ఎస్టేట్ బిజినెస్, ఇలా అగ్నికి సంబంధించిన వ్యాపారాన్ని బాగా కలిసి రావాలంటే కుజగ్రహం అనుకూలంగా ఉండాలి. ఎడ్యుకేషన్ ఇండస్ట్రీస్ పెట్టాలనుకుంటున్నారు అంటే లైక్ నారాయణ ఇన్స్టిట్యూట్, శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్, ఇలా స్కూళ్ళు లేకపోతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పెడదాం అనుకుంటున్నారు. అలా పెట్టాలంటే మీ జాతకంలో బుధగ్రహం చాలా కీలకంగా ఉండాలి, రవిగ్రహం కూడా సపోర్ట్ అయ్యి ఉండాలి. అలా లేకపోతే కనుక వేస్ట్, పెట్టిన పెట్టుబడి అంతా పోతుంది. సరే, ఆర్థిక రంగం అంటే ఫైనాన్స్ రంగంలోకి వెళ్ళాలి. అలా ఫైనాన్స్ రంగంలో వెళ్ళాలంటే ఏ గ్రహం బాగా ఉండాలి? గురుగ్రహం బాగా ఉండాలి. గురుగ్రహం బాగా లేదనుకోండి పెట్టిన డబ్బులు పెట్టినట్టు అటే తిరిగి రాదుగా. తర్వాత ఫ్యాన్సీ షాపులు అంటే ఈ అలంకరణ వస్తువులు, జనాన్ని ఆకర్షించేటువంటి వాటి అంటే బట్టలు కానివ్వండి, ఇంకా ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా ఫ్యాన్సీ రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ కూడా వీ వ్యాపారం చేయాలి అని అంటే మీ జాతకంలో శుక్రుడు బాగా ఉండాలి. దానికి గురుగ్రహం సపోర్ట్ చేసిన దానికి మళ్ళీ సబ్ ప్లానెట్స్ ఉంటాయి, ఏ గ్రహం సపోర్ట్ చేస్తే ఆ ఈ రిలేటెడ్ ఫ్యాన్సీ ఐటమ్స్ మెయింటైన్ చేయడం అన్నమాట. తర్వాత ఆటోమొబైల్ బిజినెస్, ఆటోమొబైల్ కారు ఇవన్నీ కూడా రిలేటెడ్ బిజినెస్ అన్నీ కూడా చేయాలి అంటే శనిగ్రహం బాగా ఉండాలి. తర్వాత ఈ మద్యము వ్యాపారము, తర్వాత అంటే ఈ కింది స్థాయి వ్యాపారాలు కానీ ఎక్కువ ఇన్కమ్ వీటిలోనే ఉంటుంది, అలాంటి వ్యాపారాలు కలిసి రావాలంటే రావుగ్రహం బాగా ఉండాలి. తర్వాత ఈ మీడియేటర్ బిజినెస్లు కొన్ని ఉంటాయి, వాళ్ళకి వీళ్ళకి మధ్యన ఒప్పందం కుదుర్చడం ఇలాంటివి ఉంటాయి. ఆ వ్యాపారం ఇక భవిష్యత్తులో అయితే నాకు తెలిసి ఉండదు, కానీ అలాంటి వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కేతువు బాగా ఉండాలి వాళ్ళ జాతకంలో. సరే, ఉద్యోగ విషయానికి వద్దాం. ప్రభుత్వ ఉద్యోగం రావాలి అనుకుంటే రవిగ్రహం బాగా ఉండాలి. స్త్రీలకు సంబంధించిన వాటికి సంబంధించిన ఉద్యోగం ఏదైనా ఉంది అంటే దాంట్లో చంద్రుడు బాగా ఉండాలి. మీరు చేసేటువంటి ఉద్యోగం లోపల అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ఆర్మీ డిపార్ట్మెంట్లో జాయిన్ కావాలి, డిఫెన్స్ రిలేటెడ్ దాంట్లో జాయిన్ కావాలి అని అంటే కుజగ్రహం బాగా ఉండాలి. ఎడ్యుకేషనల్ రిలేటెడ్ దాంట్లో అంటే లెక్చరర్గా రావాలి, బాగా మంచిగా ప్రొఫెసర్గా కలిసి రావాలి, రీసెర్చ్ స్కాలర్ కావాలి, సైంటిస్ట్ అవ్వాలి అని అంటే మాత్రం బుధగ్రహం బాగా ఉండాలి. ఫైనాన్షియల్ ఎనలిస్ట్గా MBA చేయాలి, అడ్మినిస్ట్రేషన్లో సక్సెస్ అవ్వాలి అని అంటే గురుగ్రహం బాగా ఉండాలి.
ఫిలిం ఇండస్ట్రీలో కలిసి రావాలి, ఫిలిం ఇండస్ట్రీలో మంచి ఉద్యోగం దొరకాలి, యాక్టర్గా అటు ఇటు సెటిల్ అవ్వాలి, తర్వాత యానిమేషన్ ఇండస్ట్రీస్ వీటి ఫ్యాన్స్ రిలేటెడ్ వీటన్నింటిలో బాగా కలిసి రావాలంటే శుక్రగ్రహం బాగుండాలి. న్యాయ వృత్తిలో జడ్జిగా కానీ, తర్వాత మంచి ఉన్నతమైన స్థితిలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్, తర్వాత ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వీటిలలో మంచి ఉద్యోగం కొట్టాలి అంటే శనిగ్రహం బాగా ఉండాలి. రావుగ్రహము ఈ సముద్రానికి సంబంధించిన యానం చేయడము అలాంటి దాంట్లో కనుక ఉద్యోగం సంపాదించాలంటే రావుగ్రహం బాగా ఉండాలి. ఇక కేతుగ్రహాన్ని విషయానికి వస్తే ముఖ్యంగా ఈ ధర్మ కార్యకర్తకు సంబంధించిన కార్యక్రమాలు అంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్స్ ఇలాంటి వాటిలో అంటే మెయిన్ అడ్మినిస్ట్రేటివ్ అనుకోండి, కింది స్థాయిలో అలాంటి దాంట్లో ఉద్యోగం రావాలంటే కేతు బాగుంటుంది. ఇవి నేను సూచన ప్రాయంగా చెప్తున్నాను, కానీ ఇది పెద్ద మహాసాగరం, దీని గురించి చెప్పాలంటే చాలా కష్టం. కానీ ఏదైనా సరే నేను మీకు ఒక అవగాహన రావడానికి చెప్తున్నాను. మీ జాతకం ఎలా ఉంది అన్నదంటే మీరు ఒక 100 అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకోండి, మీ జాతకంలో దశమస్థానంలో ఏ గ్రహం ఉంది అని చూసుకొని ఈ గ్రహాల రిలేటెడ్ చూసుకోండి. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఏమైనా ఉంటే కనుక నేరుగా కూడా నన్ను సంప్రదించవచ్చు, నేను మీకు డౌట్స్ క్లారిఫై చేస్తాను, మీకు ఫ్యూచర్కి పర్ఫెక్ట్ ప్లాన్ మేము వేయిస్తాం. ఎలా అంటే ఇక మీరు 100% ఆ దారిలో వెళ్ళిపోతే మీరు రీచ్ అయిపోతారు, సక్సెస్ విల్కమ్స్ టు యూ. కాబట్టి ఇవన్నీ విషయాలు పరిగణలోకి తీసుకోండి. మరి మేము ఈ విషయాలన్నీ కూడా ప్రజలందరికీ మేలు కలగాలన్న ఉద్దేశంతో చెప్తున్నాము. ఇక్కడ ఎలాంటి కమర్షియల్ ఆస్పెక్ట్స్ లేవు, కానీ మమ్మల్ని మీరు ప్రోత్సహించాలి అని అంటే సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీరు మాతో ఉన్నారని మాకు తెలియాలి కదా. సర్వే జన సుఖినభవంతు. శ్రీమాత్రే నమః.